ॐ श्री श्री राम कृष्ण समर्थ सद्गुरु देवाय नमः। वेलकम टू मिशनर के सांदीपनी गुरुकुल। ఈ రోజు మన గురుకులంలో శ్రీ శ్రీరామకృష్ణ గురుదేవులు అందించిన సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం ఎలా చేయాలో ప్రాక్టీస్ చేద్దాం. మీకు ఈ ధ్యానం మీద ఒక అవగాహన రావడానికి ఇంతకు ముందు సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం ఇంట్రడక్షన్ అని ఒక వీడియోను అందించాను. అది పూర్తిగా అర్థం చేసుకుని ఈ సాధన మొదలుపెట్టండి. మీరు ఉదయం పూట ఈ సాధన చేసేటప్పుడు ఓం సూర్యాయ స్వాహ, ఇదం సూర్యాయ ఇదం నమః అని ఒక ఆహుతిని, ఓం ప్రజాపతయే స్వాహ, ఇదం ప్రజాపతయే ఇదం నమః అని రెండవ ఆహుతిని వేయాలి. అదే మీరు సాయంత్రం సంధ్యలో గనక ఈ సాధన చేస్తే, ఓం అగ్నయే స్వాహ, ఇదం అగ్నయే ఇదం నమః అని ఒక ఆహుతిని, ఓం ప్రజాపతయే స్వాహ, ఇదం ప్రజాపతియే ఇదం నమమ అని రెండవ ఆహుతిని వేయాలి. తరువాత నాలుగు పతంజలి యోగ సూత్రాలను ఉచ్చరించాలి. తరువాత ఓంకార ధ్యానం చేయాలి. మీరు ముందు ఈ వీడియో పూర్తిగా చూసి ఎలా చేయాలో నేర్చుకుని అప్పుడు మళ్ళీ ఈ ధ్యానం పెట్టుకుని కళ్ళు మూసుకుని వీలైతే పద్మాసనము, వేయలేకపోతే సుఖాసనంలో కూర్చొని ఈ ధ్యానం చేయండి. అద్భుతమైన అనుభూతిని పొందండి. ఈ ధ్యానం రోజూ ప్రాక్టీస్ చేస్తూ మీరు పొందిన అనుభూతులు, అనుభవాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. ఈ సాధన చేసేటప్పుడు ముఖ్యంగా మీ చుట్టూ వాతావరణం సైలెంట్గా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకుని ఈ ధ్యానానికి కూర్చోండి. ఇప్పుడు ఈ సాధన గురుదేవుల వాణిలో వింటూ చేద్దాం. ఓం సూర్యాయ స్వాహ, ఇదం సూర్యాయ ఇదం నమమ. ఓం ప్రజాపతే స్వాహ, ఇదం ప్రజాపతే ఇదం నమమ. క్లేశ కర్మ విపాక ఆశయైః అపరామృష్టః పురుష విశేషః ఈశ్వరః సః పూర్వేషామపి గురుః కాలేన అనవచ్ఛేదాత్ తత్ర నిరతిశయం సార్వజ్ఞ బీజం తస్య వాచకః ప్రణవః. ఈ మానసిక స్థితిలో ఓంకారోపాసన 21 సార్లు. ఆ మానసిక స్థితిని మాత్రం మర్చిపోకండి. మిమ్మల్ని మీరు ఆహుతి చేసుకుంటారన్నమాట యజ్ఞం, ఎందులో ఓంకారంలో. ఆ ఓంకారమే సర్వేషామపి గురుహు. పూర్వకాలంలో ఉన్న వాళ్ళందరికీ కూడా గురువు అని పతంజలి యోగ సూత్రాల్లో మనం చదువుకుంటున్నాం కనుక అంత అద్భుతమైనటువంటి గురువు యొక్క మానసిక స్థితిని మనం ఓపెన్ గా ఉంచుకోగలిగితే ఆ గురువు ఏదైనా చేసేయగలడు మిమ్మల్ని. ఆ మానసిక స్థితితో చేద్దాం.
శ్రీమాతా శ్రీ మహారాజి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముజ్జిత శ్రీ శివ శివ శక్తైక్య రూపిణి లలితాంబికా. ఈ పరమశాంత స్థితిలో ఆత్మరాజ్యం మీలో స్థాపించబడింది. తప్పు మాట వాడాను, ఆత్మరాజ్యం మీలో ఉంది. మీరు దాన్ని గమనించారు ఈ క్షణంలో, గమనించి శాంత స్థితిలో ఉండిపోవాలి మీరు. యోగస్థ, ఈ యోగములో ఉండి పనులు చేయటం నేర్చుకోవాలి. మహాకాల చక్రవర్తి తననైనటువంటి వ్యక్తులని ధైర్యముగా చాటి చెప్పమంటున్నాడు. మేము మహాకాల చక్రవర్తి సామ్రాజ్యంలోని పౌరులము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః. భద్రాణి పశ్యంతు కశ్చిద్ దుఃఖమాపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. నిర్ధనా సధనా సంతు జీవంత శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతిః. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతం గమయ స్వార్థం మా పరమార్థం గమయ అవ్యవస్థాం మా సువ్యవస్థాం గమయ. ఓం శాంతి 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 శాంతి. ఈ ధ్యానం చేసిన శ్రీ మహాకాల చక్రవర్తి సామ్రాజ్య పౌరులకు జయము జయము. మీరు ఈ ధ్యానం గురించి మరింత నాలెడ్జ్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇంగ్లీష్ వెర్షన్లో సమర్థ సద్గురు స్పర్శ బుక్కు పీడిఎఫ్ లింక్ ఇవ్వబడుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. ఈ ధ్యానం మీద మరింత సమాచారం నెక్స్ట్ వీడియోలో ఇవ్వబడుతుంది. ఈ మహాకాల చక్రవర్తి సామ్రాజ్యంలో మరింత మందిని పౌరులుగా చేర్చి భారతదేశం సూపర్ పవర్గా ఎదిగి జగద్గురు పీఠాన్ని అధిరోహించేందుకు మన గురుదేవుల మరియు హిమాలయ గురువుల కలలను సాకారం చేసేందుకు మీ వంతు సహాయ సహకారాలను అందించి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేయండి. జై హింద్, జై భారత్, జై జై మహాకాల్.